Breaking news Chustuna Assembly Samavesalo 7వ రోజుకు చేరుకున్నాయి శాసన సభతో పాటు మండలిలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది 10 గంటలకు శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్నారు అందుకోసం అసెంబ్లీలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు ఇక శాసన సభలో ఆమోదం పొందిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో చర్చించనున్నారు మండలిలోనూ బట్టి సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఇవాళ సభ ముందుకు మరో రెండు బిల్లులు రానున్నాయి సివిల్ కోర్టుల సవరణ బిల్లు తెలంగాణ చట్టాల బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది Breaking news Chustunam Assembly Samavesalo 7వ రోజుకు చేరుకున్నాయి శాసన సభతో పాటు మండలిలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది 10 గంటలకు శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరపనున్నారు అందుకోసం అసెంబ్లీలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు శాసన సభలో ఆమోదం పొందిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో చర్చించనున్నారు Breaking news Chustuna Assembly Samavesalo 7వ రోజుకు చేరుకున్నాయి శాసన సభతో పాటు మండలిలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది ఇక 10 గంటలకు శాసన సభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరపనున్నారు అందుకోసం అసెంబ్లీలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు ఇక శాసన సభలో ఆమోదం పొందిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో చర్చించనున్నారు మండలిలోనూ బట్టి సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఇవాళ సభ ముందుకు మరో రెండు బిల్లులు రానున్నాయి సివిల్ కోర్టుల సవరణ బిల్లు తెలంగాణ చట్టాల బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది